రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అడగక ముందే అన్ని వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం సాయం అందిస్తుందని వివరించారు. ఇక ఈటెల రాజేందర్ 7 సంవత్సరాలు మంత్రిగా ఉండి హుజూరాబాద్ ను ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. అటు ఎంపీగా ఉన్న బండి సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు, ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమకారుడైన గెల్లు శ్రీనివాస్ చేతిలో ఈటెలకు పరాజయం తప్పదన్నారు మంత్రి తలసాని. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజల్ని మెప్పించండి. తెలంగాణ ఉద్యమంలో అనేక సార్లు జైలుకు పోయి ఆ పిల్లోడు నిరంతరంగా స్టూడెంట్స్ కోసం ఫైట్ చేసి ఈరోజు ఒక ఉద్యమకారునికి టికెట్ ఇస్తే ఈటల రాజేందర్కు గెల్లు శ్రీనివాస్కు ఆ వ్యత్యాసం. ఆయన పెద్ద అయినంటే ఈయన చిన్న అయినంట. రాష్ట్రంలో జానారెడ్డిని అందరూ గుర్తుపడతారు కదా, నోముల భగత్. మరి ఈయనని గెలిచాడు కదా, కాబట్టి దీంట్లో సీనియర్ జూనియర్ అనేది క్రైటీరియా ఉండదు. ఈరోజు కేసీఆర్ గారంటే మరి ప్రజలకు అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. అంటే 74 సంవత్సరాల స్వాతంత్రంలో నేషనల్ పార్టీస్ కానీ రీజనల్ పార్టీస్ కానీ ఎవరు కూడా తెలంగాణలో ఇంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ జరగలే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా చేస్తామనేది కూడా నిన్న కూడా చెప్పాడు ముఖ్యమంత్రి గారు. కొంతమంది దుర్మార్గులు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆపిస్తే అయిపోతుందా? 2 తారీఖు కౌంటింగ్ అవుతుంది, మళ్ళీ 4వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది, అవుతుంది. ఈ దళిత బంధు స్కీమ్ 50% షేర్ చేయమని చెప్పు, మీకు ధైర్యం ఉంటే. అది మాత్రం చేత కాదు. దళిత బంధు వచ్చింది నా కోసమే వచ్చిందంట. ఎట్లా వస్తుంది నీకోసం? పెట్టమని కేంద్రంలో ప్రభుత్వం ఉంది, లేకపోతే దేశవ్యాప్తంగా పెట్టమని. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఏమంటే ఇప్పటివరకు ఇవ్వలే. మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిండు, అప్రిషియేట్ చేసిండు, పోయిండు. నేను అడుగుతా, పార్లమెంట్ సభ్యుడు కదా, ఎందుకు నీ కాన్స్టిట్యున్సీకి 2.5 సంవత్సరాలు రాలే, చెప్పది. ఈ జనం ఓటేస్తేనే కదా నువ్వు పార్లమెంట్ పోయినావు, ఊరికైనా పోయినావు గాలి మీద. దానికి మాత్రం రారు. బై ఎలక్షన్ వస్తూ మాత్రం వచ్చి 4 మాటలు తిట్టి కిందోడు చప్పట్లు కొట్టంగానే ఓ అనుకుంటూ పోతారు. నేను చెప్తా 70-80 స్కీములు చెప్తా ఈ ప్రభుత్వం వచ్చినాక. కరోనా వైరస్ నుంచి దేశమంతా అల్లకల్లోలమై ప్రపంచమంతా అతలాకుతలమైతే పండించిన పంట కూడా నేను కొంటా, నా గవర్నమెంట్ కొంటానని ధైర్యం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఉన్నాడా? అందరికి గెలిస్తే రెండో ఓడి పోయి మూడో ఓడి అవుతాడు. ఈ ప్రజలకు ఏం మేలు జరుగుతుందో చెప్పు. ఆ తర్వాత ఈ ప్రజలు పోయి అడిగితే నా చేతులు ఏముంది తమ్మి, అంతా వాళ్ళ చేతులు ఉంది. ఇదే డైలాగు. దానికి మేము గెలిపించాలా, అవసరమా?